నమస్కారం, ఎంవీఆర్ న్యూస్ కి స్వాగతం. పెట్రోలియం వాహన సిబ్బంది పనితీరుపై నిజాం కాలేజ్ గ్రౌండ్ లో నగర పోలీస్ కమిషనరేట్ అంజనీ కుమార్ సమీక్షించారు. ఈ సందర్భంగా సిపి అంజనీ కుమార్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న వారు డైల్ 100 కి ఫోన్ చేయండి అని చెప్పారు. డైల్ 100 కి ఫోన్ చేసిన 8 నిమిషాలలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటారని ఆయన తెలిపారు. ప్రజాసేవ భద్రత కోసమే పోలీసులు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. నిజాం కాలేజ్ గ్రౌండ్లో నార్త్ జోన్ సిటీ పెట్రోల్ సిస్టమ్ ఈ రివ్యూ జరిగింది. ఈ మీటింగ్లో మన డీసీపీ నార్త్ జోన్ తరఫు నుంచి అందరు పెట్రోల్ ఆఫీసర్స్, బ్లూ కోల్ట్ ఆఫీసర్స్కి లాస్ట్ 1 ఇయర్లో ఫ్రమ్ జనవరి టు డిసెంబర్ ఇప్పటివరకు పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఈ పెట్రోలింగ్ సిస్టంలో ఏమేం స్ట్రెంగ్స్ ఉన్నాయి, ఈ పెట్రోలింగ్ సిస్టంలో ఏమేం వీక్నెసెస్ ఉన్నాయి, వీక్నెసెస్కి ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఈ అందరి గురించి విచార విమర్శ డిస్కషన్ జరిగింది. మన నార్త్ జోన్లో 2 సెన్సేషనల్ కేసెస్ వర్ డిటెక్టెడ్ బై పెట్రోల్ ఆఫీసర్స్. ఒక కేసులో ఒక అక్యూజ్డ్కి ఆన్ ద స్పాట్ రెడ్ హ్యాండెడ్ while committing rape was arrested. Monna oka attempt to suicide case kuda, oka hanging case lo within 1 minute mana patrol vehicle reached the spot and prevented the death. E type of gallant work, prompt response, okate north zone lo kaadu anni 5 zone lo January to December More than 200 ఈ టైప్ ఆఫ్ కేసెస్కి ప్రివెన్షన్ లేకపోతే ఇమీడియట్ డిటెక్షన్ జరిగింది. మన హైదరాబాద్ సిటీ పోలీస్లో 122 పెట్రోల్ వెహికల్స్, తర్వాత 400 పైన బ్లూ కోల్డ్స్ బైక్ పెట్రోలింగ్. దే ఆర్ ది బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ సిటీ పోలీస్. ఈరోజు మీటింగ్లో కూడా నేను ఇదే అందరికీ రిక్వెస్ట్ చేశాము, that 70% of the police station work mana patrol vehicle lo ee anni facilities unnai. Oka electronic Samsung tab dwara registration of petty cases, tarvata periodic daily update of criminal activities of rowdies, history cheaters, ex convicts, eve teasers em chestunaru, every day it is getting updated. మీ ఛానల్ తరఫు నుంచి, మీ ప్రెస్ తరఫు నుంచి నేను పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇవన్నీ పెట్రోల్ సర్వీసెస్ మీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం ఉంది. యూ షుడ్ హ్యావ్ ఫుల్ ట్రస్ట్ ఆన్ దెమ్. ఎనీ టైం మీరు డయల్ 100 కాల్ చేసి విదిన్ 8 to 10 మినిట్స్ మీ ఇల్లులో, మీ ఇన్స్టిట్యూషన్లో డెఫినెట్లీ వీ విల్ రీచ్ దేర్. ఈవెన్ అదర్వైజ్ మీ ఏరియాలో పెట్రోల్ వెహికల్, బ్లూ కోల్డ్ వెహికల్ చూసిన తర్వాత మీరు ఇంటరాక్ట్ చేయండి కానిస్టేబుల్ ఆఫీసర్తో. అందరు ఆఫీసర్స్ మీ సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఉన్నారు. నేను అందరు పెట్రోల్ ఆఫీసర్స్కి ఈరోజు ఇదే రిక్వెస్ట్ చేశాము. పోలీస్ ఆఫీసర్ అంటే వీఆర్ ది సర్వీస్ ప్రొవైడర్ ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. హైదరాబాద్ సిటీ పోలీస్ ఈజ్ ద సర్వీస్ ప్రొవైడర్ ఫర్ 1 crore ఆఫ్ ద పాపులేషన్ for safety and security. The entire establishments, expenditure, resources, government taraf nunchi mee kosam vachindi. Kotta state, Telangana state vachin tarvata idi oka new beginning, oka new culture ekkada emerge ayindi Hyderabad city lo, Telangana state lo. Ee anni ki most fundamental line ante పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్ సెక్యూరిటీ, పబ్లిక్ కన్వీనియన్స్. సో న్యూ ఇయర్లో, 2020 న్యూ ఇయర్లో ఒక న్యూ ఫేజ్ ఆఫ్ పోలీసింగ్, మోర్ ప్రొఫెషనల్, మోర్ ఫాస్ట్, మోర్ రిలయబుల్ అండ్ ఇమీడియట్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్, దట్ ఈస్ ద గోల్ ఆఫ్ ద న్యూ ఇయర్ 2020. థ్యాంక్ యూ.
అత్యాచార ఘటనలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా ఎంపీలు ఆందోళనకు దిగారు. దేశంలోని మహిళలందరికీ రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు. ఎన్నికల ర్యాలీలో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సమర్థించారు. మేక్ ఇండియా కాదు రేప్ ఇండియా అని చేసిన వ్యాఖ్యలపై మరోసారి ఆయన స్పందించారు. లోక్సభ నిర్వధిక వాయిదా అనంతరం బయటకు వచ్చి రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తన వ్యాఖ్యలు సరైనవే అని ఆయన స్పష్టం చేశారు. रेप कैपिटल कहला रहे, उसको मैं ट्विटर पे डाल दूंगा, पूरा देश उसको देख सकता है। दूसरी बात, मेन मुद्दा आज
जो बीजेपी ने और नरेंद्र मोदी ने और अमित शाह ने नॉर्थ ईस्ट को जलाया है, मेन मुद्दा वो है। अब ध्यान उस मुद्दे से हटाने के लिए नरेंद्र मोदी जी और बीजेपी मेरे ऊपर ये बोल रहे हैं। मैं यहां स्पष्ट कह देता हूं मैंने क्या बोला, मैं रिपीट कर देता हूं। मैंने बोला कि नरेंद्र मोदी ने कहा था कि मेक इन इंडिया होगा। हमने सोचा कि अखबारों में मेक इन इंडिया, मेक इन इंडिया, मेक इन इंडिया दिखाई देगा, मगर आज जब हम अखबार खोलते हैं हमें सब जगह रेप इन इंडिया दिखाई देता है। कोई भी स्टेट नहीं है जहां बीजेपी राज कर रही है और दिन भर वहां पे महिलाओं पर बलात्कार नहीं। उन्नाव में बीजेपी के एमएलए ने महिला का रेप किया है, बीजेपी के एमएलए ने लड़की की गाड़ी पर एक्सीडेंट करवाया गया। नरेंद्र मोदी ने एक शब्द नहीं कहा, कोई कार्रवाई नहीं। देखिए हुआ क्या है, नरेंद्र मोदी जी हिंसा का प्रयोग करते हैं, हिंसा फैलाते हैं और आज पूरे हिंदुस्तान में हिंसा है। महिलाओं पे हिंसा हो रही है, नॉर्थ ईस्ट में हिंसा हो रही है, कश्मीर में हिंसा हो रही है, पूरे देश में हिंसा हिंसा है। और जो हमारी स्ट्रेंथ थी, सबसे बड़ी स्ट्रेंथ थी इकोनॉमी, आज रघुराम राजन जी मेरे से मिले और उन्होंने मुझे कहा कि अमेरिका में, यूरोप में हिंदुस्तान की बात ही नहीं हो रही है और जब बात होती है इकोनॉमी की बात नहीं होती है। अत्याचार, डिविजन, हिंसा, इन चीजों की बात होती है। तो जो हमारा रेप्यूटेशन था वो पूरा का पूरा उड़ा दिया। ये बातें मैंने कल अपनी स्पीच में कही। नरेंद्र मोदी जी को यह भी जवाब देना है, महिलाओं की बात तो है मगर यह भी जवाब देना है कि हिंदुस्तान की जो इकोनॉमी थी उसको उन्होंने नष्ट क्यों किया। यह भी जवाब देना है कि हिंदुस्तान के युवा जिनके पास रोजगार था उनसे नरेंद्र मोदी ने रोजगार क्यों छीना। अब मैं बात करता हूं माफी मांगने की, मैं इनसे माफी कभी नहीं मांगने वाला हूं। थैंक यू। గురువారం రాత్రి నర్సాపూర్ మండలం తుల్జాపూర్ గ్రామంలో భారీ చోరీ జరిగింది. వివాహానికి పటాన్ చెరువు వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు బీరువ తలుపులు తెరిచి ఉండడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాల్పూర్ లో భారీ చోరీ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గాలి సత్యనారాయణ ఇంట్లో చోటు చేసుకుంది. అతని తమ్ముని కూతురు వివాహానికి పటాన్ చెరువు వెళ్లి వచ్చేసరికి తాళాలు బీరువ తలుపులు తెరిచి ఉండడంతో ఇది గమనించి వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి డీఎస్పీ కిరణ్ కుమార్, సిఐ నాగయ్య ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. బీరువాలో ఉన్న 6 లక్షల నగదు, 5 తులాల బంగారం గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినట్లు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి త్వరగా దొంగలను పట్టుకుంటామని తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. అప్పులు అవినీతి రాష్ట్రంగా తెలంగాణ మారిందని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఆవుతోలు కప్పుకున్న పులి అనే అన్నారు. మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్, నిరుద్యోగ వృత్తి హామీని కేసీఆర్ విస్మరించారని అన్నారు. రైతు రుణమాఫీ జరగలేదని, రైతు బంధు పథకానికి ప్రభుత్వం 900 కోట్లు బకాయి పడిందన్నారు. ఏడాది పూర్తిగా వస్తున్న సందర్భంలో ఈ సంవత్సర కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా దారుణంగా విఫలం చెంది ముఖ్యమంత్రిగా అన్ని సబ్జెక్ట్స్ లో కూడా ఫెయిల్ అయినారంటే అతిశయోక్తి కాదు. బంగారు తెలంగాణ అన్నారు, రెండోసారి గెలిపించారు. తీరా చూస్తే ఈ సంవత్సర కాల పాలన తర్వాత
బకాయిల తెలంగాణగా, అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యలు అత్యాచారాల తెలంగాణగా, ఆందోళన తెలంగాణగా, అవినీతి తెలంగాణగా మార్చినటువంటి గణుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, కార్మికులు, కర్షకులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు పూర్తిగా అసంతృప్తిగా ఈ ప్రభుత్వం మీద ఆగ్రహాన్ని, ఆక్రోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఈ వర్గాల ప్రజలతో పాటు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి వర్గంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కూడా వారి నేత పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తితో వారు కొనసాగుతూ ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ దారుణంగా కుప్పకూలిపోయింది. గంటల తరబడి సమీక్షలు జరిపే ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి ప్రమేయం లేకుండా వారే స్వయంగా నిర్ణయాలు తీసుకోవడము, సమీక్షలు జరపడం చూస్తూ ఉంటే మంత్రుల ప్రమేయం ఏ రకంగా ఎంత మేరకు ఉందనేది ఇది తేటి తెల్లమవుతుంది. ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను చూసి స్వయంగా తన మేనల్లుడు ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు వారు నా గుండె వేగం పెరిగిపోయిందని చెప్పి వ్యాఖ్యానం చేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మంత్రులు కేవలం ఉత్సవ విగ్రహాలు మాత్రమే, ఆర్థిక మంత్రికి ప్రమేయం లేకుండా వారు ఇచ్చినటువంటి ఏదైతే ఇవాళ హామీలున్నాయో ఆర్థిక మంత్రి స్వయంగా విస్మయం ప్రకటించారంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వ్యవహారం ఆవు తోలు కప్పుకున్న పులిని గోముఖ వ్యాఘ్రం అంటాం. అచ్చంగా 100కి 100 పాళ్ళు ఇది కేసీఆర్ గారికి వర్తిస్తుంది. కడుపులో కత్తెరలు, నోట్లో చక్కెరలు పెట్టుకొని మాట్లాడేటువంటి మన ముఖ్యమంత్రి, మన ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ఇది స్పష్టంగా నిరూపితమైంది. దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయే వరకు మరి 100 మీద పని ముఖ్యమంత్రి, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, కార్మికులు ఈ సమ్మె కొనసాగడం వల్ల, ప్రజా ఒత్తిడి పెరగడం వల్ల యూటర్న్ తీసుకొని ఏ రకంగా మళ్లీ 30 మంది చనిపోయిన తర్వాత కలిసి భోంచేస్తాం కార్మికులతో అంటే మరి నిజంగానే మీరు వాస్తవంగా కడుపులో కత్తెరలు పెట్టుకొని నోట్లో చక్కెర పెట్టినట్టుగా వారి వ్యవహారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కొల్లూరులో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ గృహ నిర్మాణం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని హడ్కో చైర్మన్ రవికాంత్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో కొల్లూరు రింగ్ రోడ్ సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలను హడ్కో చైర్మన్ రవికాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి పేద ప్రజలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిని అనితర సాధ్యమన్నారు. ప్రభుత్వ సంస్థల నుంచి బ్యాంకులు కానివ్వండి, హడ్కో లాంటి లెండింగ్ ఆర్గనైజేషన్స్ నుంచి కానివ్వండి, 6.5 లాక్ లోన్ తీసుకున్న వాళ్ళకి
2.57 lakh అప్ ఫ్రంట్ సబ్సిడీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ చేయడం వల్ల వాళ్ళకి ఈఎంఐస్ భారం, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ భారం గణనీయంగా తగ్గడం వల్ల వాళ్ళకి ఈ హౌసెస్ నిర్మించుకోవాలనే ఉత్సుకత చాలా వరకు పెరిగింది. అందులో భాగంగానే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకంటూ ప్రత్యేక హౌసింగ్ ప్రాజెక్ట్స్, ది కాల్ ఇట్ యాజ్ 2-bedroom హౌస్, డిగ్నిటీ హౌసింగ్ ఆర్ రూరల్ హౌసింగ్, అర్బన్ హౌసింగ్ విత్ వేరియస్ నేమ్స్, ముఖ్యమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్, వాట్ ఎవర్ మే బి ద యునో పాపులారిటీ దట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్, వాటికి అనుగుణంగా పేరు పెడుతూ ప్రజలందరికీ గృహవసతి సౌకర్యం కల్పించాలని వాళ్ళు ముందుకు వచ్చి ఈ రకమైన అద్భుతాన్ని సృష్టించగలగడం అభినందనీయం. హడ్కో 4th 5-year ప్లాన్ లో 1970 April 25th ని స్థాపించబడింది. ప్రస్తుతం హడ్కో గోల్డెన్ జూబ్లీ ఇయర్ లో 50 సంవత్సరాల సేవలు గృహ వసతి కోసం, మౌలిక సదుపాయాల కోసం రుణ సౌకర్యాలు కల్పిస్తూ దేశంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాల్లో ప్రభుత్వం యొక్క పాలసీలు, విధి విధానాల్లో భాగస్వామ్యంతో ఈ రకంగా ముందుకు వచ్చి ఎక్కడైతే హౌసింగ్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ కావాలో హడ్కో వారికి అనుగుణంగా లోన్లు సమయానుకూలంగా స్పందిస్తూ ఇవ్వడం వల్ల ఈ రకంగా ఫీల్డ్ లెవెల్లో అభివృద్ధిని ఇంత ఈ రకమైన లార్జ్ స్కేల్ హౌసింగ్ కన్స్ట్రక్షన్. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.